హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. మా ఛానల్ వచ్చేసి ఫేస్బుక్ స్టార్. ఈరోజు మా ఛానల్ ఏంటంటే చిన్న ఒక వీడియో లెక్క చేసినాం. ఏంటంటే మన లైఫ్ గురించి అన్న ఒకసారి మా చిలక జాతకం గురించి చెప్తాడు. మీరు ప్రతి ఒక్కరు చూడండి, ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది మన లైఫ్ గురించి, ఏంటో మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఒక చిలక ద్వారా తెలుసుకున్నాం మనం. ఓకేనా? దీని ఇప్పుడు ఎంత అన్నా? 10 20 20 రూపాయలు 20 రూపాయలు. పేరు పుదూస్ ఖాన్ అన్న. పుదూస్ ఖాన్ పేరు మీద అంటా చూడు ఏమున్నది, ఎట్లాగునే పేరు ఉందా, ఉన్నదా లేదా, జాతక బలాలు ఏమున్నది, దా జ్యోతిష్యం కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళ శాస్త్రం దా రాజు పెట్టినారు కానీ రా ఏముంది, వాళ్ళ సమస్య ఎట్లా ఏముంది, ఉన్నదా లేదా, అనుకున్న పనులు అవుతాయా కాదా చూడు, జాతకం చూడు కరెక్ట్గా ఉందా లేదా, సమస్య ఏముంది, ఫ్యూచర్ ఏమున్నది, ఉందా లేదా, అనుకున్న పనులు అవుతాయా కాదా, వాళ్ళ పేరు మీద ఏమున్నది, టైం గడియారం జీవితం చూడు, జ్యోతిష్య బలాలు కరెక్ట్గా ఉందా లేదా ప్రశ్న. నువ్వు మాత్రం అల్లా వచ్చినాడు అన్న నీ జాతకంలో. ఎటుపైనా రాజా బతుకు, నమ్మితే ప్రాణం ఇస్తావు, నమ్మకుంటే మాత్రం కాలిగింది మట్టిగా నీవు. అర్థమైందన్న? నమ్మితే ప్రాణం ఇచ్చే గుణం, నమ్మకుంటే కాలిగింది మట్టిగా నీవు. కానీ గురించి చెప్పాలంటే మాత్రం చేయి చూపించకూడదన్న, చేయి చూపించకూడదు. నీ జాతకంలో అయితే బాగుంది, నీకు ఏ ఇబ్బంది లేదు. ఎటుపైనా ఒంటరి పోరాటం, ఒంటరి బతుకు, ఒకరి మీద కానీ ఆధారపడు. అర్థమైందా లేదా? ఇంట్లో మాత్రం గంట కానీ బయట మాత్రం 3 గంటలు, పెద్దల మాట ఇను పైకి వస్తావు. నీకు భవిష్యత్తు బాగుంది, ఎలాంటి ఇబ్బందులు, ఎటుపైనా రాజయోగం ఉంది. ఏ పని చేసినా లాభంలో కూడా పొందుతావు. ఒకరు నమ్మిపోయే గుణం ఉంది, కానీ నీకు నమ్మి మాత్రం వచ్చిన వాళ్ళు లేదు. నువ్వు ఏది చేసినా కానీ ముగ్గురితో చేయవద్దు. ఏ పని చేసినా ముగ్గురితో కలిసి చేయవద్దు. చేసినా మనకు నష్టపోతావు. ఏది చేసినా లాభంలో ఉంది, నీకు ఏ ఇబ్బంది మాత్రం లేదు. ఒకటి, తిరుమల కొండ ఎక్కడ ఎక్కినావా? నీ జాతకంలో పోయి రావాలని వచ్చింది, పోయి వచ్చిన కూడా మంచిది, నీకే ఇబ్బంది లేదు. ఇంకోసారి నీ పేరు మీద జాతకాలు, జ్యోతిషాలు కానీ ఎవరి దగ్గర కానీ అడగద్దు. నువ్వు ఏ పని చేసినా లాభంలో పొందుతా, ఎటుపైన అనుకున్నది అవుతుంది, నీకే ఇబ్బంది ఉండదు. కానీ చేతిలో మాత్రం డబ్బు ఆగదు. నీ చేతిలో మాత్రం డబ్బు నిలబడదు. డబ్బు నిలబడదు, ఉన్నా ఖర్చు ఎక్కువ. 5 ఉన్నా పండగ చేస్తావు, 10 ఉన్నా పండగ చేస్తావు. అర్థమైందా? అది నీ జాతకం అట్లా ఉందన్న. నీకు ఇద్దరు భార్యలు అవుతారని వచ్చింది, పెద్దలు చేసింది ఒకటి, పెట్టుకున్నది ఒకటి అని వచ్చింది నీ జాతకంలో. ఇంకోసారి మాత్రం నీ పేరు మీద జ్యోతిషాలు అడగద్దు. అంటే పెళ్లి అయితే, కళ్యాణం అయితే ఉంది, నీకు ఏ ఇబ్బంది లేదు. కళ్యాణ విషయంలో అయితే ఇద్దరు వచ్చినారు, పెద్దలు చేసింది ఒకటి, పెట్టుకున్నది ఒకటి అని వచ్చింది నీ జాతకంలో. పెద్దలు చేసినది ఒకటి, పెట్టుకున్నది ఒకటి అని వచ్చింది. నీకే సమస్య లేదని, ఎటుపైనా రాజయోగం ఉంది. నీ పేరు మీద మాత్రం జాతకాలు అడగద్దు. ఎవరి దగ్గర అడగద్దు, ఎవరి దగ్గర చూపించవద్దు. ప్రశ్న అయితే బ్రహ్మాండంగా ఉంది, చెడు మాత్రం ఏం లేదు, లక్ష్మీ కళ ఉంది, ఎటుపైనా రాజయోగమే ఉంది. ఇప్పుడు లక్ష్మీకాలం అంతా పోయింది కదా, మళ్ళీ మంచి రోజులు వస్తాయా లేవా? ఒకటి చెప్తాంటావా, 4 రోజులు అటు బతుకుతావు, 4 రోజులు ఇటు బతుకుతావు. నువ్వు 10 రూపాయలు ఉన్నప్పుడు ఉన్నలాగా బతుకుతావు, లేనప్పుడు లేనట్టుగానే ఉంటావు. నువ్వు అటు పోవాలి, ఇటు పోవాలి, ఒక రేంజ్ లో బతకాలని జాతకంలో లేదు. ఎటు పైన ఒక మధ్య రకంలో బతకాలని మనసులో ఉంది. అర్థమైందా? నేను 10 రూపాయలు సంపాదించుకు, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎగురు గంతులు వేయాలని జాతకంలో లేదు. నీ దగ్గర ఎంత ఉన్నా లేకున్నా ఒక మధ్య రకంలోనూ బతుకుతావు. అర్థమైందన్న? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన వీడియోలో మన లైఫ్ గురించి ఒకసారి తెలుసుకున్నారా? మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. మన ఛానల్ వచ్చేసి ఫేస్బుక్ స్టార్. బాయ్.